అధికారం కోసం వైకాపా పంచన చేరిన తెలుగుదేశం వారు ఇక్కడ అవకాశం చిక్కకపోవడంతో తిరిగి సొంత గురుకు చేరడాన్ని పండుగ చేసుకోవడం ఆ పార్టీకి చెల్లుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొల్లాటి ఇజ్రాయెల్ పేర్కొన్నారు. ఇటీవల దొడ్డిగుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ చేరికల పేరుతో చేపట్టిన కార్యక్రమం కేవలం మళ్లీ ఓడిపోతానన్న భయాన్ని కప్పిపుచ్చేందుకు ఏర్పాటు చేశారన్నారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం కావడం జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీలో కొత్త చేరికల పేరుతో బజారు వేషాలు వేస్తున్నారని ఇజ్రాయెల్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పిందే చెప్పారా, పాచిపల్ల దాసరయ్య అన్న చందంగా ఉందని. మా ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆయన సతీమణిపై చేస్తున్న అసత్య ఆరోపణలో వాస్తవాలను ఇప్పటికే ప్రజలు గమనించారని, అరిగిపోయిన రికార్డు ఎన్నిసార్లు వేసినా ప్రయోజనం లేదన్న విషయం గుర్తెరగాలన్నారు. కార్మికులు వాళ్ళంతా అందులో కూడా కొంతమంది కార్మికులు ఎంత ప్రలోభ పెట్టినా కొంతమంది ఆ మీటింగ్కి పత్తా లేకుండా పోయిన కూడా ఉన్నారు, మనందరికీ తెలిసిన విషయం. అలాగే రామకృష్ణారెడ్డి గారు దీన్ని చూసి బలం అనుకుని తండోపతండాలుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేస్తానని అపోహ పడితే అది కేవలం అపోహ మాత్రమే కానీ వాస్తవం కాదని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా ఆ వేదిక మీద సీనియర్ మోస్ట్ నాయకులు ఒక ఆయన అప్పలస్వామి గారు, ఆయన మాట్లాడడం విన్నాం. ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన టీడీపీలో ఉన్నారు. ఇవాళ అలాంటి వ్యక్తిని కూడా చిన్నపరిచి ఆయన్ని ఆయన మాటల్లో ఆవేదన కనిపించింది. ఇదే వ్యక్తి స్టేజ్ మీద ఉన్న వ్యక్తి నన్ను ఒక విషయంలో చిన్నపరిచి అయినా సరే నేను దిగమింగుకొని కార్యక్రమానికి వచ్చానని చెప్పడం కూడా మనం చూస్తున్నాం క్లియర్, వెరీ క్లియర్గా. ఇప్పుడు ఎవరైతే ఈ జాయిన్ అయ్యారని చెప్పుకుంటున్నారో ఈ సుధాకర్ వగైరా వాళ్ళందరూ, వెంకటేశ్వరరావు వగైరా వాళ్ళందరూ కూడానే ఆ అప్పలస్వామి గారు అనే ఆయన్ని పక్కన పెట్టడానికి ఆయన అంటే కిట్టను కొంతమంది తయారు చేసి ఏర్పాటు చేసి మీటింగ్ మాత్రం తప్ప అంతకంటే ఏమి కాదు. అది బలం అనుకుంటే మాత్రం పొరపాటే, అది వాపద్దే. ఎందుకంటే ఆ వచ్చిన రోజుల్లో మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఏ కార్యక్రమంలో అయినా మా కార్యక్రమంలో అధికార కార్యక్రమంలో కానీ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు వీళ్ళు అని చూపిస్తే మేము నమ్ముతాం వీళ్ళు నిజంగా వైసీపీ నుంచి వచ్చినట్లు అని చెప్పేసి. ఏదో అధికారం వచ్చింది కదా, ఏదో ఇందులో ఆశించి లబ్ధి ఆశించి ఏదో పొందుదామని చెప్పేసి వచ్చి ఏమీ దొరకకపోయిన వాళ్ళు మాత్రం తప్ప అందుకంటే ఏం కాదు. ఎందుకంటే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పరిపాలనలో దళారీలకు లేదా ఎవరెవరికో దోచిపెట్టే పరిస్థితి ఏమిచ్చినా ప్రతి రూపాయి పారదర్శకంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నిజంగా వాళ్ళకి పార్టీ కానీ వర్గం కానీ కులం కానీ మతం కానీ చూడకుండా అందరికీ అన్ని కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను. అంతే తప్ప ఎవరు నా కార్యకర్త, తెలుగుదేశంలో జనమూల కమిటీలో కార్యకర్త కదా, వీడికి ఏమో లక్షల లక్షలు ఏదో చెరువులు తవ్వుకోమని ఇవ్వాలి లేదంటే ఏదో లోన్లు ఇవ్వాలి, ఇది ఈ ఊరి మీద ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కానీ రుణాలు కానీ ఇచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఏదో సొమ్ములు ఆశించి సంపాదించుకుని వెనకేసుకుందామనే ఆలోచనతో వచ్చిన మాత్రం ఎట్టి పరిస్థితులు ఈ పార్టీలు వాళ్ళకి మనుగడ ఎప్పుడు ఉండదు. ఎవరైతే నిజంగా ముందు నుంచి పార్టీ జెండా పట్టుకుని మరి నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఎవరైతే సేవ చేస్తారో అందరూ మా పార్టీలో ఉన్నారో, మా పార్టీకి ఏ మాత్రం కించిత్ కూడా డోకా లేదు, మా కార్యకర్తలు ఎవరు కదపలేదు, ఎవరు వెళ్ళరు కూడా మా పార్టీని నిలబెట్టి. ఇది మాత్రం మా ప్రగాఢ విశ్వాసం, నిజం కూడా ఇది, ఇది వాస్తవం కూడా. తర్వాత కొన్ని మాటలు మాట్లాడుతూ రాలేదు. సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నిక జరిగినప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఎంపీడీసీ ఎన్నికల్లో కానీ అయినా పాల్గొనలేదు, మా పార్టీ తరఫున పనిచేయలేదు. గడుమూడు గ్రామంలో ఏ ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త నిన్న జరిగిన జాయినింగ్స్లో ఒక్క ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి వెళ్ళి కండువెంచిన దాఖలాలు లేవు, ఎవరు లేరు. ఈ 14 మంది 20 మంది ఉన్న వాళ్ళు ఎవరో కూడా మాకు ఎప్పుడు మా పార్టీ తరఫున కానీ మా పార్టీ మీటింగులు కానీ మా పార్టీ నాయకులతో కానీ రావడం కానీ జరగలేదు. వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ పార్టీ కాదు. అయితే శాసన మన మాజీ శాసనసభ్యుల వారు 150 మంది జాయిన్ అయ్యారని, అదే గ్రామం ఇంకో చోట ఏమో 100 మంది జాయిన్ అయ్యారని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ. కానీ అక్కడ జరిగింది 50 మంది కాదు, 100 మంది కాదు, 20 మంది. మరి ఫోటోలు చూస్తే తెలిసింది 20 మంది అని. వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు సురుగ్గా పాల్గొనలేదు. అదేనన్న ఆ నాని గారు అన్న ఆయనతోటే ఆ సుధాకర్ మాత్రం 200 వ్యక్తికైనా 300 వ్యక్తికైనా కండవేసినాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కండవలించిన వాళ్ళు కాదు, ఎప్పుడు పార్టీలో పాల్గొనేవాడు కాదు. దయచేసి
మరి ఇటువంటి గ్లోబల్ ప్రచారాలు మానేసి ఎవరన్నా ఈ పార్టీకి ఆకర్షణలే వస్తే జాయిన్ చేసుకోవడం తప్ప మా పార్టీ నుంచి వచ్చారని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. మరి వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి ఉత్సాహంగా వెళ్ళిపోయే నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా నియోజకవర్గంలో కానీ మన మా మండలంలో కానీ ఎవరూ లేరు. ఎందుకంటే ఇక్కడ కార్యక్రమాలు అన్నీ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి చక్కగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చక్కగా ప్రజలందరికీ సంక్షేమ పాలన అందుని కాబట్టి ఎవరు కూడా అసంతృప్తిగా లేరు. మరి గర్భగడపి కార్యక్రమం నిర్వహిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా మరి మీకు ఈ సంక్షేమ ఫలాలు వచ్చినాయమ్మా అని అడుగుతుంటే ప్రతి ఒక్క నవ్వుతా చెప్తూ చిరునవ్వుతోటి మరి స్వాగతం పలుకుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ పార్టీ నుంచి ఉత్సాహంగా తెలియజేయని పార్టీ వాళ్ళు పార్టీలోకి వెళ్ళే నాయకులు కానీ కార్యకర్తలు ఎవరు లేరు. దయచేసి ఇటువంటి గ్లోబల్ ప్రచారం చేయొద్దని చెప్పేసి మరోసారి తెలియజేయని పార్టీ కోరడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రతిపక్షం పాలకపక్షం ఉన్న తర్వాత విమర్శ సద్విమర్శలు ఉంటాయి కానీ అందులో కుటుంబ సభ్యుల్ని ఈదిలో లాగడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మనం మనం మాట్లాడుకోవచ్చు విమర్శించుకోవచ్చు కానీ మరి ఇళ్లలో ఉన్న ఇళ్ళల్ని ఇతరులు లాగి మరి లేనిపోని మాటలు మాట్లాడడం అన్నది సందర్భం కాదు కరెక్ట్ కాదు. అంటే విమర్శ సద్విమర్శ లేదా ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు మా మేడం గారు మా ఎమ్మెల్యే గారు సత్యమేన గారిని కూడా మరి అతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో తెలిసిన విషయమే. మరొక్కసారి అసలు ఈ టికెట్ వస్తుందో రాదో మాకు తెలియదు కానీ వస్తే మటుకు మొరట మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే పరిస్థితి. ఎందుకంటే నీ ప్రవర్తన నీ మాటలు ఒక మహిళను మరి ఈ విధంగా అగౌరవపరిచే మనిషిని ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు. ఇంకా రకరకాలు ఎవరో ఇన్ఛార్జ్ ఉన్నారని ఆ ఇన్ఛార్జీలు వచ్చిన వాళ్ళు తినేది లేదు పొడిచిది లేదు ఏదైనా పార్టీకి ఎక్కడైనా డ్యామేజ్ వస్తుంటే కాసుకోవడం తప్ప అందుకంటే కదా అంతే. లేదా మీ బామర్దుల్లో గతంలో మీ బంధువుల్లో పెట్టుకుని దోచుకు తినే అలాంటి నాయకులు మా పార్టీలో ఎవరు లేరు. కాబట్టి ఈ మీరు చేసే ఈ ప్రతి గ్రామంలోనూ లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఈ చిన్న చిన్న చౌకబారు ఈ కార్యక్రమాలకి ఎవరు ఆకర్షితులే మా పార్టీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు లేరని మరింకొకసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, ఎమ్మెల్యేగా మా డాక్టర్ సత్యనారాయణ గారు సోనియా రెడ్డి గారు ఉంటారు. ఇది రాసుకోండి, ఇది అక్షర సత్యం. మీరు ఎన్ని చేసినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇది వాస్తవం అని చెప్పేసి తెలియజేస్తూ మరి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నటి రోజున మరి రంగంపాటి మండలం దొడ్డివండ గ్రామంలో మరి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు జాయిన్ అవుతున్నారని చెప్పేసి గ్లోబల్ ప్రచారం కోసం సమావేశం ఏర్పాటు చేసి అందులో కనుమతి సుధాకర్ అనే ఒక ఆయన ఆయనకి ఏదో ఒక పార్టీ నుంచి ఒక మేనేజ్మెంట్ కావాలి, ఒక పెత్తనం కావాలి గ్రామానికి అని చెప్పేసి ఆయన ఉత్సాహంగా కొంతమంది తెలుగుదేశం నాయకులు ప్రోత్సహిస్తే మరి ఆయన రావడం జరిగింది. ఇదివరలో సుధాకర్ గారు కానీ ఆయనతో జాయిన్ అయిన కార్యకర్తలు కానీ ఎవరు వైఎస్ఆర్ పార్టీ చెందినవారు కాదు. ఎవరు తెలుగుదేశం పార్టీలో ఉండి 2014-2019 ఎన్నికల్లో తెలుగుదేశానికి పార్టీకి పనిచేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో సూర్యనారాయణ గారు నెగ్గిన తర్వాత కొండేపూడి నాయనగారు అన్న ఒక ఆయన మరి వైఎస్ఆర్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనతో పాటు 201 వ్యక్తి వ్యక్తిగానో సుధాకర్ గారు కండ వేయించుకోవడం జరిగింది. కండ వేయించినా కానీ ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఏ అధికార కార్యక్రమంలో కానీ పార్టీ కార్యక్రమం కానీ పాల్గొనడం జరగలేదు. ఆయన ఎప్పుడూ మాతో రాలేదు.